మొక్కల్లో అత్యంత క్రియావంతంగా కణవిభజన జరిగే ప్రాంతం ఏది? ఏ కాండం, బి పత్రాలు, సి వేర్లు, డి ఫలాలు? ఆన్సర్ ఏంటంటే ఏ కాండంలో కాండం. టొమాటో రంగుకు కారణం ఏంటి? కెరోటినాయిడ్స్, బి ఫ్లావనాయిడ్స్, సి విటమిన్స్, డి ఖనిజ లవణాలు? ఆన్సర్ ఏంటంటే ఏ కెరోటినాయిడ్స్ వల్ల టొమాటోలో ఎరుపు రంగు అనేది వస్తుంది. ఏది? కెరోటినాయిడ్స్. ట్రకోమో అను వ్యాధి ఏ భాగానికి కలుగును? హృదయం, ఏ బి మెదడు, సి ఊపిరితిత్తులు, డి కళ్ళు? ఆన్సర్ ఏంటంటే ట్రకోమా అనేది కళ్ళకు సంబంధించిన వ్యాధి. ట్రకోమా అనేది కళ్ళకు సంబంధించిన వ్యాధి. థయామిన్ లోపం వల్ల ఏ వ్యాధి సంభవిస్తుంది? ఏ ఎనిమియా, బి బెరిబెరి, సి స్కర్వీ, డి రేచికటి? డి రేచికటి. ఆన్సర్ ఏంటంటే థయామిన్ లోపం వల్ల బెరిబెరి అనే వ్యాధి సంభవిస్తుంది. బెరిబెరి. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైనది ఏ ఓటు, బి సిఓ, సి సిఓటు, డి N2? ఆన్సర్ ఏంటంటే సి CO2 అనేది చాలా ముఖ్యమైనది. కిరణజన్య సంయోగక్రియకు CO2 అనేది చాలా ముఖ్యమైనది. జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ 28 ఫిబ్రవరి, బి 22 జూలై, సి 5th జూన్, డి 28 అక్టోబర్? ఆన్సర్ ఏంటంటే ఏ 28 ఫిబ్రవరి నాడు జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు. తిమింగలం ఏ సమూహ జీవి? ఏ క్షీరదాలు, బి సరీసృపాలు, సి చేపలు, డి ఉభయచరాలు? డి ఉభయచరాలు. ఆన్సర్ ఏంటంటే ఏ క్షీరదాలు. తిమింగలం అనేది క్షీరదానికి చెందింది. క్షీరదాలు. ఎక్రిసాట్ గల ప్రదేశం ఏ మనీలా, బి కొలంబో, శ్రీ సి ముంబై, డి హైదరాబాద్? ఆన్సర్ ఏంటంటే డి హైదరాబాద్. హైదరాబాద్ అనేది ఎక్రిసాట్ హైదరాబాద్లో ఉంది. పాలలోని నీటి శాతమును కొలిచేది ఏ లాక్టోమీటర్, బి హైడ్రోమీటర్, సి హైగ్రోమీటర్, డి పిక్నోమీటర్? ఏ లాక్టోమీటర్ పాలలో నీటి శాతం కొలుస్తుంది. హైగ్రోమీటర్ అనేది తేమని కొలుస్తుంది, వాతావరణంలో తేమని కొలుస్తుంది. డయాలసిస్ ప్రక్రియలో రక్త మార్పిడి కోసం ఉపయోగించే నాళాలు ఏ పదార్థాలతో నిర్మించం? ఏ పాలిథిలిన్, బి పాలిసిలికాన్, డి పాలివినైల్ క్లోరైడ్, డి సెలోఫెన్? ఆన్సర్ ఏంటంటే డి సెలోఫెన్. డి సెలోఫెన్ ఆన్సర్. పేస్ మేకర్ ఈ క్రింది వాణిలో దేనికి సంబంధించింది? ఏ గుండె, బి ఊపిరితిత్తులు, సి కాలేయం, డి మూత్రపిండం? ఆన్సర్ ఏంటంటే ఏ గుండె. పేస్ మేకర్ అనే వర్డ్ గుండెకు సంబంధించిన వర్డ్. గుండెకు సంబంధించిన వర్డ్. నెక్స్ట్, మెదడు బరువు ఎంత ఉంటుంది? 1400 గ్రాములు, 1000 గ్రాములు, 1200 గ్రాములు, 800 గ్రాములు? మెదడు బరువు ఎంత? ఆన్సర్ ఏ 1400 గ్రాములు మెదడు బరువు ఉంటుంది. మెదడు బరువు 1400 గ్రాములు. శొంఠి కొమ్ము జింజర్ నందు ఆర్థికంగా ఉపయోగపడు భాగం ఏ లక్షణం, బి ఫలం, సి కొమ్ము, డి వేరు? శొంఠి కొమ్ము జింజర్ నందు ఆర్థికంగా ఏది ఉపయోగపడుతుందంటే కొమ్ము ఉపయోగపడుతుంది. సి ఆన్సర్. సి ఉపయోగపడుతుంది, కొమ్ము. ల్యూటిన్ అనున్నది ఒక నీలిరంగు వర్ణద్రవ్యము, పసుపు రంగు వర్ణద్రవ్యము, గోధుమ రంగు వర్ణద్రవ్యము, నారింజ రంగు వర్ణద్రవము? ఆన్సర్ బి. ల్యూటిన్ అనేది ఒక పసుపు రంగు వర్ణద్రవ్యము. ల్యూటిన్ అన్నది ఒక పసుపు రంగు వర్ణద్రవ్యము. సముద్రపు ఒడ్డులో పెరుగు మొక్కలను ఏమంటారు? ఉప్పు నీటి మొక్కలు, నీటి యొక్క బలవృక్షములు, ఎడారి మొక్కలు, ఇసుక మొక్కలు? ఆన్సర్ ఏ ఉప్పు నీటి మొక్కలు అంటారు. దీన్ని హాలోఫైట్స్ అని కూడా అంటారు. జీవ సాంకేతిక శాస్త్ర పరిధిలో వాణిజ్య స్థాయిలో మొక్క నుండి సూక్ష్మజీవుల నుండి ఉత్పత్తి చేసే ఎంజైమ్ ఏది? పాపెన్, ట్రిప్సిన్, ప్రొటియోజ్, డి ఎమైలైజ్? ఆన్సర్ ఏంటంటే సి ప్రొటియోజ్. ప్రొటియోజ్ అనేది మొక్క నుండి సూక్ష్మజీవుల నుండి ఉత్పత్తిస్తారు. కాఫీ విత్తనాల్లో తినే భాగంగా దేన్ని ఉపయోగిస్తారు? ఏ టాపెటామ్, బి జపత్రి, సి కరంకుల్, డి పరిచ్ఛదము? ఆన్సర్ డి పరిచ్ఛదం అనేది కాఫీ విత్తనాల్లో తినే భాగంగా ఉపయోగిస్తారు. ఇది పరిచ్ఛదము. పరిచ్ఛదము. జంతువుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? ఏ ఎటిమాలజీ, బి ఇథాలజీ, సి ఏకాలజీ, డి యుఫెనిక్స్? ఆన్సర్ ఏంటంటే బి ఈథాలజీ. జంతువుల యొక్క ప్రవర్తన సాధ్యం చేసే శాస్త్రం ఈథాలజీ. సిరలాజికల్ పరీక్షలలో అత్యంత అమూల్యమైనదిగా ఏ ప్రక్రియలో? వర్గీకరణలో, గుర్తింపులో, వైవిధ్యంలో, ప్రవర్తన నామావళిలో? సిరలాజికల్ పరీక్షలో అత్యంత అమూల్యమైనది ఏంటంటే వర్గీకరణ. వర్గీకరణ ఆన్సరే. భారతదేశం మొట్టమొదట జన్యుపరంగా తయారు చేసిన టీకా మంది ఏది? ఏ మలేరియా టీకా, బి FMD టీకా, సి HBV టీకా, బి CG టీకా, డి
അടുത്തത് സി హెచ్ బివి టీకా మందు. హెచ్ బివి టీకా మందు తక్కువ ఉష్ణోగ్రత స్థితిని సహించగల జీవిని ఏమందురు? స్టెనోథర్మల్, ఏ బి సైకోఫైల్స్, సి యూరిథర్మల్, డి పైకిలోథర్మల్. ఆన్సర్ ఏంటంటే ఏ స్టెనోథర్మల్. స్టెనోథర్మల్ అనేది తక్కువ ఉష్ణోగ్రతను స్థితిని సహించగల జీవిని అంటారు. కోల రకాలైన సులభ పానీయము క్రింది దీనిని కలిగి ఉండను. ఏ పాస్పరిక్ ఆమ్లం, బి ఫార్మిక్ ఆమ్లం, సి లాక్టిక్ ఆమ్లం, డి ఎస్టిక్ ఆమ్లం. ఆన్సర్ ఏంటంటే ఏ ఏ పాస్పరిక్ ఆమ్లం అనేది కోల రకమైన సులభ పానీయం కలిగి ఉండను. ఈ క్రింది వాటిలో ప్రతి దేహాల ఉత్పత్తికి సంబంధించిన విటమిన్ ఏది? బి6, బి12, బి1, బి2. ఆన్సర్ ఏంటంటే ఏ బి6 అనేది ప్రతి దేహాలకు సంబంధించిన విటమిన్, ఉత్పత్తికి సంబంధించిన విటమిన్ బి6. ముత్యములు ఈ క్రింది వాటిలో దేని నుండి ఉత్పత్తి అగును? ఏ అనేలిడియా, బి ఆర్థోపోడా, సి ఫోరిఫెరా, డి మొలస్కా. డి మొలస్కా. ఆన్సర్ ఏంటంటే డి మొలస్కా. మొలస్కకు సంబంధించింది. ముత్యములు మొలస్కా అనే వర్గీకరణ జీవి నుంచి తయారవుతుంది. జల నిస్సరణ నాలుక వంటి నోటి భాగములు కనబడినది ఏ దోమలో, బి బొద్దింకల్లో, సి సీతకొక చిలుకలో, డి ఈగల్లో. జల నిస్సరణ నాలుక వంటి కనిపించింది ఏంటంటే సీతకొక చిలుకల్లో కనిపిస్తుంది. సీతకొక చిలక, సీతకొక చిలక. మయోఫియా దేనికి సంబంధించింది? గుండె, ఊపిరితిత్తులు, కళ్ళు, చెవులు. గుండె, ఊపిరితిత్తులు, కళ్ళు, చెవులు. మయోఫినా అనేది కండ్లకు సంబంధించిన వ్యాధి. అంటే దగ్గర నుంచి కనపడడం, దూరం నుంచి కనపడడం అలా ఉంటాయి. అది కండ్లకు సంబంధించిన వ్యాధి. ఒరైజా సటేవా అనేది ఈ క్రింది వారిలో దేనికి శాస్త్రీయనామం? గోధుమ, మొక్కజొన్న, బంగాళదుంప, వరి. ఒరైజా సటేవా అనేది వరికి సంబంధించిన శాస్త్రీయనామం. ఆక్సిజన్ లేని వర్ణద్రవ్యం. ఏ ఫెకోపిలన్, బిలిన్స్, బి కెరోటిన్, సి పత్రహరితం, డి జాంతోఫిల్. దీంట్లో ఆన్సర్ ఏంటంటే బి కెరోటిన్. కెరోటిన్లో ఆక్సిజన్ లేని వర్ణద్రవ్యం కెరోటిన్ అనేది. నెక్స్ట్, కిరణజన్య సమయక్రియ ఏ కాంతిలో ఎక్కువగా జరుగుతుంది? సూర్యకాంతి, పరారుణకాంతి, నీలికాంతి, డి అరుణకాంతి. ఆన్సర్ ఏంటంటే డి అరుణకాంతిలో ఎక్కువగా కిరణజన్య సమయక్రియ జరుగుతుంది. టొమాటో ఏ కుటుంబంలోకి చెందినది? ఏ గ్రామీనే, బి సొలానేసి, డిసి లెగ్యుమినేసి, డి మాల్వేసి. టొమాటో అనేది సొలానేసి కుటుంబానికి చెందినది. బి సొలానేసి కుటుంబం చెందింది. చేప అంతర చెవి ప్రధాన విధి వినికిడి, ధ్వని ఉత్పాదన, సి సమస్తస్థితి, డి నీటి మార్పులను పసిగట్టుట. ఆన్సర్ ఏంటంటే చెవి అంతర చెవి ప్రధాన విధి ఏంటంటే సి సమతాస్థితి. సమతాస్థితి. మైక్రోలైటిక్ రక్తహీనత దేని లోపల కలుగుతుంది? మైక్రోలైటిక్ రక్తహీనత. ఏ పొలాసిన్, బి బయోటిన్, సి నియాసిన్, డి ఫాంతోటెనిక్ ఆమ్లం. ఫాంటోటెనిక్ ఆమ్లం. ఆన్సర్ ఏంటంటే ఏ పొలాసిన్. గ్రీకు భాషలో చిరాల్ దీనిని సూచించును. ఏ భుజము, బి పాదము, సి చెయ్యి, డి కాలు. ఆన్సర్ ఏంటంటే చెయ్యి. సి చెయ్యిని చూయించును. చిరాల్. గొబర్ గ్యాస్ నందలి ప్రధానమైన ఘటకం ఏది? ఏ మీథెన్, బి ఈథెన్, సి క్లోరిన్, డి ప్రోపెన్. మీథెన్. మీథెన్లో గోబర్ గ్యాస్ నందు ప్రధానమైనది మీథెన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ ఎక్కడ ఉన్నది? ఏ కేరళ, బి గోవా, సి గుజరాత్, డి తమిళనాడు. ఆన్సర్ ఏంటంటే బి గోవాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ అనేది కలిగి ఉంది. బ్యాక్టీరియమైన బ్యాసిల్లస్ థురింజిస్ నుండి బీటీ జన్యువును పంట మొక్కకు మార్పిడి చేసిన మొక్క ఏ క్రింది వాటిలో దేనిపై నిర్దేశక్తిని చూపును? ఏ ఇన్సెక్ట్, బి వైరస్, సి బ్యాక్టీరియా, డి ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఆన్సర్ ఏంటంటే ఇన్సెక్ట్. పురుగులపైన, చీడ పురుగులపైన. ఇన్సెక్ట్. ఏ ఇన్సెక్ట్. ఆల్కలైడ్లకు అవశ్యమైన మూల పదార్థం ఏంది? ఏ సల్ఫర్, బి ఆక్సిజన్, సి నైట్రోజన్, డి ఫాస్ఫరస్. ఆల్కలైడ్లకు అవసరమైనది ఏంటంటే సి నైట్రోజన్ అనేది చాలా ఆవశ్యకమైనది ఆల్కలైడ్లకు. మొక్కలు నీటిని పోగొట్టుకున్న ప్రక్రియ బాష్పీభవనం, మొలకెత్తడం, కిరణజన సమయక్రియ, బాష్పోత్సేకం. ఆన్సర్ ఏంటంటే డి బాష్పోత్సేకం. బాష్పోత్సేకాన్ని మొక్కలు నీటి పోగొట్టుకోని బాష్పోత్సేకం అంటారు. బాష్పోత్సేకం. నెక్స్ట్, ఎథెరోస్క్లెరోసిస్ అనే వ్యాధికి ఈ క్రింది వ్యాధులు దేనికి సంబంధించింది? ఏ రక్త ప్రసరణ వ్యవస్థ, బి అస్థపింజర వ్యవస్థ, డి సి జీర్ణ వ్యవస్థ, డి శరీర కూడే వ్యవస్థ. ఆన్సర్ ఏంటంటే ఎథెరోస్క్లెరోసిస్ అనేది రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించింది వ్యాధి. రక్త ప్రసరణ వ్యవస్థ.
మలేరియా నిర్మూలన కార్యక్రమంలో సాధారణంగా ఉపయోగించబడే చేప అన్కోర్ హించెస్ నెర్కా, తిలాఫియా మొజంబికా, గాంబోసియా అఫినాలిస్, సైఫ్రినిస్ స్కార్పియో. ఆన్సర్ ఏంటంటే ఎస్సి గాంబోనిస్ అఫినాలిస్ అనే దాన్ని ఉపయోగిస్తారు మలేరియా నిర్వహణకు. ప్రాంటోసిల్ అనే ఒక డ్రగ్, ప్రోడ్రగ్ విరుగుడు మందు, కృత్రిమ సింథటిక్ పెన్సిలిన్. ఆన్సర్ ఏంటంటే ప్రాంటోసిన్ అనేది ఒక డ్రగ్, మనం అప్పుడప్పుడు వింటాం ప్రాంటోసిన్ అనేది ఒక డ్రగ్ లాంటిది, ఇది ఒక డ్రగ్ ఇంపార్టెంట్. క్రింది వాటిలో ప్రోటీన్ బ్లాక్ను నిర్మించినది, ప్రోటీన్స్ దేని ద్వారా నిర్మితమవుతాయి? ట్రైబోసోమ్స్, గ్లూకోజ్, ఫ్యాటీ యాసిడ్స్, అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ వల్ల ప్రోటీన్లు అనేవి నిర్మించబడతాయి. ఏంది అమైనో యాసిడ్స్ వల్ల ప్రోటీన్ యాసిడ్స్ నిర్మించబడతాయి. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ భువనేశ్వర్, కాసర్గాడ్, ఎర్నాకులం, తిరువనంతపురం. ఆన్సర్ ఏంటంటే బి కాసర్గాడ్. కాసర్గాడ్ కేరళలో ఉంటుంది, అక్కడ నిర్మించబడింది. ఈ క్రింది వానిలో విభజన లక్షణాలు, జంతువులు వృక్షములకు దేని చాలా వ్యత్యాసం ఉంది? చలన దశ, మధ్యస్థ దశ, కణ విభజన దశ, ప్రథమ దశ. జంతువులకు వృక్షములకు మెయిన్గా చలన దశలో చాలా వ్యత్యాసం ఉంటుంది, చలన దశలో చాలా వ్యత్యాసం కలదు. జీవి యొక్క ఉపలక్షణములు దేనితో గమనించవచ్చును? ఏ జన్యు రూపము, బి దృశ్య రూపము, సి యుగ వికల్పము, డి జన్యు. జన్యు రూపంతో చూడవచ్చు దేంతో అంటే ఏ ఆన్సర్ ఏ జన్యు రూపంతో జీవి యొక్క ఉపలక్షణం గమనించవచ్చును. ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగంగా దేనిని పరిగణించవచ్చు? ఏ విచ్చిత్తి, బి ఆహార శృంఖలం, సి ఉత్పన్నం చేయనది, డి వాతావరణ పీడనం. ఆన్సర్ ఏంటంటే బి ఆహార శృంఖలం. ఆహార శృంఖలం.